Senno Mitrasyam Varunaha, Senno Bhavat Pariyama, Senna Indro Bruhaspatihi, Senno Vishnu Rurukrama. Om Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheswaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. SP Channel ki swagatam, suswagatam andi. జనమేజయ మహారాజుకి వైశంపాయన మహాముని మహాభారత కథను చెబుతూ ఉన్నాడు. ఉదంకోపాఖ్యానాన్ని చెప్పాడు. అంటే ఉదంకుడు తన గురుపత్ని కోసం, కుండలాల కోసం ఎంత ప్రయాసపడి తీసుకువచ్చాడో ఆ ఉపాఖ్యానాన్ని అంతటిని కూడా చక్కగా వివరించి చెప్పాడు. ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు ఉదంకుడు వద్ద నుండి ద్వారకకు వెళ్ళాడు. అలా ఆయన ద్వారకకు వెళ్ళేసరికి ద్వారకలో రైవకత పర్వతానికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవానికి వెళ్లేందుకు గాను ద్వారకాపురిలో నివసించేటటువంటి ద్వారకాపుర వాసులందరూ కూడా చక్కగా తయారయ్యి ఉత్సవానికి వెళ్ళబోతూ వచ్చినటువంటి శ్రీకృష్ణుణ్ణి చూసి ఆగి ఆయనకి ఎంతో ఘనంగా ఆహ్వానం పలికారు. ఎంతో చక్కగా ఆయన్ని ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు కూడా తన వారిని అందరినీ కూడా కలుసుకుని చాలా సంతోషించాడు. సరే, ఇలా సంతోషంగా ద్వారకలో ఆయన రోజులు గడుపుతూ ఉండగా ఒకనొక రోజు శ్రీకృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు తన కుమారుణ్ణి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మహాభారత యుద్ధ విశేషాలన్నిటినీ కూడా వివరించమని అడిగాడు. అడిగితే శ్రీకృష్ణుడు క్లుప్తంగా, అంటే యుద్ధం మొత్తం వివరించకుండా, వీరులైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి గొప్ప యుద్ధాన్ని మాత్రం కళ్ళకి కట్టినట్లుగా వర్ణించి చెప్పాడు తండ్రికి. వర్ణించి మహాభారత యుద్ధంలో అందరూ మరణించటం, ధర్మరాజు వాళ్ళకి పేరు పేరున వాళ్ళ పేరున ధర్మ కార్యాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అంత్యక్రియలు ఇవన్నీ కూడా నిర్వర్తించటం, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. అభిమన్యుడు చనిపోయాడని తెలిసి అందరూ చాలా బాధపడ్డాడు. బాధపడ్డారు, అయ్యో అభిమన్యుడు చనిపోయాడు అని చెప్పి చాలా బాధపడ్డారు. అప్పుడు జనమేజయుడు వైశంపాయన మహాముని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహాముని, ధర్మరాజుని వేదవ్యాసుడు అశ్వమేధ యాగం చేయమని ఆజ్ఞాపించాడు కదా, మరి ఆ యాగం ఎలా జరిగింది, ఏ విధంగా ఏర్పాట్లు అవి చేశారు, ఎంత ఘనంగా జరిగింది నాకు చెప్పండి అని అడిగితే వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, చెప్తా విను. వ్యాసుడు ఆదేశించిన తర్వాత తన తమ్ముళ్ళని పిలిచాడు. పిలిచి ఆ నిధిని తీసుకురావటానికి సలహా, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. అడిగితే భీముడు చెప్పాడు సలహా అన్నగారికి, ధర్మరాజుకి. ఏమని చెప్పాడు అంటే, మనమందరం కూడా కలిసి వెళ్దాం. కలిసి వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర కదా ఉంది ఆ నిధి, ఆ పరమేశ్వరుడు తిరిగే ప్రాంతంలో కదా ఉంది, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేద్దాం, నిష్ఠతో పూజిద్దాం. ఒక పరమేశ్వరుణ్ణి కాదు, ప్రమద గణాలని కూడా ఆవాహన చేసి పూజిద్దాం. పూజించి ఆ తర్వాత నిధిని తీసుకొద్దాం, మనమందరం కూడా వెళ్దాము అని చెప్పి చెప్పడంతో ఆ మాట అందరికీ నచ్చింది. అందరూ కూడా ఆ మాటకి అంగీకరించి సంతోషించి అంతా కలిసి వెళ్ళి పెదనాన్న, పెద్దమ్మ, ధృతరాష్ట్రుడు, గాంధారీదేవికి విషయం చెప్పి వాళ్ళ యొక్క అనుమతి తీసుకున్నారు నిధిని తీసుకురావడానికి వెళ్లేందుకు గాను. అలాగే కుంతీదేవి దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ అనుమతి కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా హస్తినను విడిచి వెళ్ళిపోతే రాజ్యపాలన చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా, అలా రాజ్యపాలన చూసుకోవడానికి గాను యుయుత్సుణ్ణి, విదురుణ్ణి నియమించాడు ధర్మరాజు. ఆ బాధ్యతలన్నీ కూడా వీళ్ళకి అప్పచెప్పాడు. పిమ్మట అందరూ కలిసి నిధి కోసం బయలుదేరి వెళ్ళారు హస్తిని నుంచి. ఎలా వెళ్ళారట, ముందు పురోహితుడైన దౌమ్యుడు నడుస్తూ ఉండగా వెనకాల పాండవులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళు ఈ విధంగా వెళ్తున్నారని తెలిసి వీళ్లతో పాటు సామంతరాజులు కూడా కలిశారు దారిలో. సరే, అంతా కలిసి నిధి ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఒక సమతల ప్రదేశాన్ని చూసుకుని అక్కడ విడిది చేశారు. అక్కడ ఉన్నారు ఆ రాత్రికి. అక్కడ వాళ్ళంతా కూడా ఉన్న సమయంలో వేదవ్యాసుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వేదవ్యాసుని చూడగానే అందరూ కూడా చాలా సంతోషించారు. ధర్మరాజు ఎదురు వెళ్ళి చక్కగా స్వాగతం చెప్పి ఆయనకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత వేదవ్యాసుడు వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నాయన బాగానే వచ్చారు, బాగుంది, మీరు ఈరోజు రాత్రికి మీరంతా కూడా దర్భాసనంపై పడుకోండి,
పడుకుని రేపు వేకువ జామునే లేవాలంతా కూడా లేచి శివ పూజ చెయ్యాలి అని చెప్పి చెప్పాడు ఆయన. సరే ఆయన చెప్పినట్లుగానే ఆ రోజు రాత్రికి గర్భాశ్రంపై పడుకున్నారు. ఉదయమే నిద్ర లేచి తెల్లవారక ముందే నిద్ర లేచి స్నానాధికాలన్నీ కూడా ముగించేశారు. ముగించేసి ఒక దర్భాసనాన్ని తీసుకుని ఆ దర్భాసనంపై శివుణ్ణి ప్రతిష్ఠించారు. శివుణ్ణి ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యాలతో చక్కగా అర్చించారు. ఆ తర్వాత పాయసాన్ని నివేదనగా సమర్పించారు. ఆ తర్వాత ప్రమద గణాలని కూడా ఆవాహన చేసి పూజించారు. అంతేనా, కుబేరుడు, మణిభద్రుడు మొదలైన యక్షుల్ని కూడా భక్తితో ఆవాహన చేశారు. వాళ్ళందరికీ కూడా చక్కగా పూజ చేశారు. పిమ్మట పురోహితుడైనటువంటి దౌమ్యుడు ముందు నడుస్తూ ఉండగా ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి నిధి ఉన్న చోటికి వెళ్ళారు. అంటే నిధి ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. నిధిని ఆవహించి ఉన్న భూతాలు, కొన్ని భూతాలు అవి నిధిని ఆవహించి ఉంటాయి, ఇలాంటి గొప్ప గొప్ప నిధుల్ని ఆవహించి. ఆ భూతాలకి ఎర్రటి పూలతో మాంసంతో కూడిన అన్నంతో పేలాలతో అర్చన చేశారు. అలా భూతాలని ముందుగా తృప్తిపరిచి ఆ తర్వాత ఆ ప్రదేశంలో తవ్వమని ఆదేశం ఇచ్చారు. ఎక్కువ ప్రయాస పడకుండానే కొంచెం భూమిని తవ్వగానే నిధి బయటపడింది. ఆ నిధిని చూసిన వెంటనే ధర్మరాజు చాలా సంతోషంతో ఆనందాశ్రువులు కారుతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి వేదవ్యాసుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి ఆయనే కదా ఇదంతా కూడా దారి చూపించింది, దీని ద్వారా అశ్వమేధ యాగం చేయబోతున్నాడు కదా అందుకని. ఆ తర్వాత నిధికి బలులని సమర్పించారు. ఆ తర్వాతే నిధిని ముట్టుకున్నారు. ముట్టుకుని దాన్ని బళ్ళ మీద ఎక్కించారు. ఎక్కిస్తే ఆ నిధికి ఎన్నో వేల బళ్ళు పట్టాయట. ఆ వేల కొద్ది నిధి ఉన్న బళ్ళతోటి వీళ్ళు తిరిగి హస్తిన వైపుగా ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఎక్కువ నిధి ఉంది కదా అందుకని మజిలీలు చేస్తూ అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు వీళ్ళంతా కూడా. సరే ఇదిలా వీళ్ళు వస్తూ ఉండగా అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేయబోతున్నాడని, ఆ యాగానికి యాదవులందరినీ కూడా పేరు పేరున ఎంతో గౌరవంగా ఆహ్వానించాడని చెప్పాడు. చెబితే ఆ మాటలు విని యాదవులంతా కూడా సంతోషించారు. వెళ్దాం తప్పకుండా అశ్వమేధ యాగానికి అనుకున్నారు. సరే అలా అనుకున్న తర్వాత ఒక చారుల ద్వారా, ఎప్పటికప్పుడు చారుల ద్వారా విషయాలు తెలుసుకుంటూ ఉంటారు కదా రాజులు, ఆ చారుల ద్వారా ధర్మరాజుకి నిధి దొరికిందని, వాళ్ళు ఆ నిధిని తరలించుకుని హస్తినికి వస్తున్నారు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు మిగిలిన యాదవులు కూడా చాలా సంతోషించారు. తర్వాత శ్రీకృష్ణుడు, కృతవర్మ, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన యాదవ ప్రముఖులందరూ కూడా కలిసి హస్తినకి సుభద్రని కూడా తీసుకుని అశ్వమేధ యాగం కోసమని చెప్పి వచ్చారు. అప్పటికి వచ్చేసరికి పాండవులు నిధిని తీసుకుని ఇంకా రాలా ఆగుతూ ఆగుతూ వస్తూ ఉన్నారు కదా, ఇంకా దారిలోనే ఉన్నారు వాళ్ళు. సరే వీళ్ళకి ఆహ్వాన ఏర్పాట్లన్నీ కూడా ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి చెప్పడంతో విదురుడు, యూత్సుడు చక్కగా ఏర్పాట్లు చేశారు. వీళ్ళకి అంతఃపురంలో ఉండటానికి విడుదలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉంది ఉత్తర నిండు గర్భిణిగా ఉంది. గర్భిణిగా ఉండి మీ జనకుడైనటువంటి ఇది జనమేజయ మహారాజుకి వైశంపాయన మహాముని చెప్తూ ఉన్నాడు కదా, ఓ మహారాజా, నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజుని ఆమె కంది. ఆ పరీక్షిత్ మహారాజు మీ తండ్రి ఎన్నో అవాంతరాలను దాటుకుని ఎన్నో ప్రమాదాలు, శ్రీకృష్ణ పరంధాముడి యొక్క అనుగ్రహం వల్ల బతికి జన్మించాడు. ఆ యాదవులందరూ కూడా ఆ బిడ్డను చూసి చాలా సంతోషించి అనేకమైన బహుమతులు ఇచ్చారు. అందరూ కూడా ఆ బిడ్డను చూసి చాలా సంతోషించారు. హస్తినపులోని ప్రజలందరూ కూడా వారసుడు పుట్టాడు అని చాలా సంతోషించాడు. సరే ఎంతో సంబరాలు చేసుకున్నారు. ఈ నెల రోజులైన తర్వాత, ఈ బిడ్డ పుట్టి నెల రోజులైన తర్వాత పాండవులు బంగార రాసులతో సహా హస్తినలోకి ప్రవేశించారు. పరీక్షిత్తు జనన విషయాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా పరమానంద భరితులయ్యారు. చాలా సంతోషించారు. కృష్ణుణ్ణి అనేక విధాలుగా పొగిడారు. నువ్వే గనక లేకపోతే ఆ పిల్లవాడు దక్కేవాడు కాదు, మాకు ఇంకే వంశాంకురం ఉండేది కాదు అని చెప్పి ఆయన్ని అనేక విధాలుగా పొగిడారు. సరే కొంతకాలానికి వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఆయనకి అతిథి సత్కారాలన్నీ చాలా జాగ్రత్తగా చేసి, ఓ మహానుభావా,
మీ దయ వలన నాకు నిధి దొరికింది. మీరు చెప్పినట్లే ఇక అశ్వమేధ యాగం చేయటానికి ధనాన్ని గురించిన చింత నాకు లేదు. మీరు అనుమతి ఇచ్చినట్లయితే గనక నేను అశ్వమేధ యాగాన్ని మీరు చెప్పినట్లుగా, మీరు నన్ను ఆజ్ఞాపించినట్లుగా అశ్వమేధ యాగాన్ని చేస్తాను అని చెప్పి అనటంతో వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనా, నీకంతా శుభమే జరుగుతుంది, వెను వెంటనే యాగ ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టు అని చెప్పి చెప్పాడు. అప్పుడు సంతోషించి పక్కనే ఉన్న శ్రీకృష్ణుడి వైపు తిరిగి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ కృష్ణ, మా పాలిటి నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవం అన్నీ నువ్వే. నీ దయ వల్లే, నువ్వు పక్క నుండి నడిపించడం వల్లే మేము యుద్ధంలో విజయాన్ని సాధించాం. ఇప్పుడు కూడా ఈ యాగాన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, జరిపించే బాధ్యత నీదే అని చెప్పి ఎంతో వినయంతో శ్రీకృష్ణుని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటూ ఉన్నాడు, ఓ ధర్మజ, ఈ యాగంతో నీ మనస్సులో ఉన్న పరితాపం అంతా కూడా నశించిపోతుంది. అన్ని ఫలాల కంటే కూడా అశ్వమేధ యాగ ఫలం చాలా శ్రేష్టమైనది. నువ్వు యజ్ఞకర్తవి కదా, చక్కగా యజ్ఞ దీక్ష పూని మిగిలిన ఏర్పాట్ల గురించి నీకు అస్సలు చింత అవసరంలా. వాటన్నిటినీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాం అని చెప్పి చెప్పడంతో ఆ మాటలకి చాలా సంతోషించాడు ధర్మరాజు. మరి యజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, యజ్ఞం ఏ విధంగా జరుగుతుందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.